ప్రధాని ముఖ్యమంత్రి మాటల పకీర్లని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన 131వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి ప్రజల సొమ్మును దోచుకోవడానికి అలవాటు పడ్డారని, ప్రజల కోసం వారిరువురు ఏం చేయకున్నా తామే అంతా చేశామని చెప్పే మాయల పకీర్లన్నారు. బీజేపీ ప్రభుత్వం 2.5 సంవత్సరాల వ్యవధిలో 12,000 గ్రామాలకు విద్యుత్తు అందజేశామని, 5 కోట్ల మందికి గ్యాస్ ఇచ్చామని చెబుతోందని, అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో 6 లక్షల గ్రామాలకు కరెంటిచ్చిందని, 50 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిందనే విషయం బీజేపీ ప్రభుత్వం ఎందుకు చెప్పదని ఆయన నిలదీశారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం పోలవరానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. అనంతరం నల్లధనంపై రఘువీరా మాట్లాడుతూ, నల్లధనాన్ని వెలికితీస్తానని ప్రగల్భాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోడీ సాధించిందేమీ లేదని తేటతెల్లమైందన్నారు. ప్రైవేటు బ్యాంకులకు కేటాయించిన 44% నూతన కరెన్సీ నేరుగా ఆర్బీఐ నుంచి నల్లకుబీర్లకు చేరిందని ఘాటుగా విమర్శించారు.